మున్సిపాలిటీ కార్పొరేషన్ల పరిధిలోని ప్రభుత్వ దుకాణాలను ఒకరు పాట పాడుకుని దక్కించుకుంటే మరొకరు రాజకీయ బలంతోనే రౌడీయిజంతోనే వారి వద్ద నుంచి బలవంతంగా లాక్కుంటున్నారని, ఇది మంచి పద్ధతి కాదని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ మండిపడ్డారు. నెల్లూరు నగరపాలక సంస్థ కార్యాలయంలో ఈ మేరకు నగరపాలక సంస్థ కమిషనర్ సూర్యతేజతో కలిసి ఆయా శాఖల అధికారులతో మంత్రి నారాయణ రివ్యూ మీటింగ్ నిర్వహించారు. సీజ్ చేసిన దుకాణాలపై సమగ్ర నివేదికలు ఇవ్వాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా మంత్రి డాక్టర్ నారాయణ మాట్లాడారు. మున్సిపాలిటీలో మున్సిపల్ అధికారులు, మున్సిపల్ కార్పొరేషన్స్ కావచ్చు, మున్సిపాలిటీస్ కావచ్చు, నగర పంచాయతీలు కావచ్చు, వీటిల్లో వాళ్ళ యొక్క ప్రాపర్టీస్లో బిల్డింగ్స్ కట్టి రెంట్కి ఇవ్వటం అనేది సాధారణం. మున్సిపాలిటీస్కి కార్పొరేషన్స్కి కొంత ఇన్కమ్ వస్తుంటుంది. అలా నెల్లూరు మున్సిపాలిటీలో తీసుకుంటే 223 షాపులు లక్షలు రెంట్కి ఇచ్చిండారు. అయితే షాపులు పాడుకునేది ఒకరు, రన్ చేసుకునేది ఒకరు జరుగుతుంది. అయితే మా ప్రభుత్వం, మాకు డౌట్ ఏంటంటే ఒకరు పాడుకుంటున్నారు, రెండోళ్ళు దౌర్జన్యంగా లాక్కుంటున్నారు. పాడుకునేది ఒకరు, తర్వాత రాజకీయ బలంతో కావచ్చు, రౌడీ బలంతో కావచ్చు, మరొకరు లాక్కుంటున్నారని కంప్లైంట్లు వచ్చినాయి. దాని మీద యాక్చువల్గా అధికారులు నిన్న ఎవరైతే ఒరిజినల్ షాప్ ఓనర్స్ లేరో వాళ్ళ షాప్స్ అన్నీ క్లోజ్ చేశారు. నెల్లూరులో దాదాపు ఎన్ని క్లోజ్ చేశారు? 52 క్లోజ్ చేశారు. దాని మీద యాక్చువల్గా షాప్ ఓనర్స్ వాళ్ళందరూ నన్ను అప్రోచ్ చేయాలి. అయితే దాని గురించి పూర్తిగా స్టడీ చేయాలని ఉద్దేశం ఈరోజు ఆ షాప్ ఓనర్స్ని కమిషనర్ గారిని వాళ్ళ అధికారులను రమ్మన్నాను. దాని మీద కొంత డీటెయిల్గా డిస్కస్ చేశాం. అయితే ప్రస్తుతం ఉన్న జీవో నెంబర్ 56 ఈ 56 అనేది 2011లో ఇచ్చింది. 68 అనేది రీసెంట్గా ఇచ్చారు. దాంట్లో ఏం లేదంటే ఆక్షన్ ఎవరు రాకుంటే ఏం చేయాలని ఇచ్చారు. అంటే 2011లో ఇచ్చిన జియో నెంబర్ 56 అంటే 2011 తర్వాత మళ్ళీ ఇవ్వాల. అయితే ఈరోజు వచ్చిన వాళ్ళలో కొందరు 40 ఏళ్ళ నుంచి, కొందరు 30 ఏళ్ళ నుంచి, కొందరు ఎక్కువ మంది 20 ఏళ్ళ పైన నుంచే ఆ షాపుల్లో ఉంటున్నారు. అయితే 20 ఏళ్ళ పైన నుంచి ఉన్న వాడిని నువ్వు బినామీరా వెళ్ళిపోరా అని అంటావు, న్యాయం కాదు. 15 ఏళ్ళు 30 ఏళ్ళ నుంచి అది న్యాయం కాదు. అది వాళ్ళు 20 ఏళ్ళ నుంచి అక్కడ వ్యాపారం చేసుకుంటూ జీవనం వృత్తి చేసుకుంటుంటే వాడిని నువ్వు గెట్అవుట్ అంటే తప్పు కాదు. అయితే ఇప్పుడే మా ప్రిన్సిపల్ సెక్రటరీకి సీడిఎం గారితో ఇద్దరితో యాక్చువల్గా కాన్ఫరెన్స్ పెట్టి మాట్లాడాను. వీళ్ళకి న్యాయం చేయాలంటే వాళ్ళ పేరుతో నువ్వు ఇచ్చేయాలా? అయితే చట్టంలో ఈరోజు ఉన్న దాంట్లో అది లేదు. అందుకని మా మున్సిపల్ సెక్రటరీ గారికి, తర్వాత సీడిఎంఏ గారికి, ఇద్దరికి యాక్చువల్గా ఈరోజు ఇన్స్ట్రక్షన్ ఇచ్చాను. ఇమీడియట్గా దీని మీద డీటెయిల్గా పరిశీలి చేయండి. మన రాష్ట్రంలో ఉన్న 123 మున్సిపాలిటీస్లో, కార్పొరేషన్స్ కావచ్చు, మున్సిపాలిటీస్ కావచ్చు, నగర పంచాయతీ కావచ్చు, వాటన్నింటిలో షాపులలో ఎవరి పేరుతో షాపులు ఆక్షన్ పాడుకున్నారు, ఎవరు ఉంటున్నారు, ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు, దీని మీద డేటా మొత్తం వచ్చే నెల 15వ తేదీ లోపల కలెక్ట్ చేయమన్నాను. కలెక్ట్ చేసి దాని మీద మళ్ళీ డిస్కస్ చేసి మళ్ళీ లోకల్గా ఉన్న ఎమ్మెల్యేలతోనూ, కార్పొరేషన్స్ లేదా మున్సిపాలిటీస్ లేదా నగర పంచాయతీ యొక్క చైర్మన్లతోనూ డిస్కస్ చేసి దీని మీద ఒక డెసిషన్ తీసుకొని ఇటువంటి వాళ్ళకి ఎవరికి ఇబ్బంది లేకుండా, అంటే 30 ఏళ్ళ నుంచి వ్యాపారం చేసుకుంటున్నాడు, 30 ఏళ్ళ నుంచి మున్సిపాలిటీకి కడుతున్నాడు, అతను ఈరోజు గెట్అవుట్ అంటే కరెక్ట్ కాదు అనే ఉద్దేశంతో కమిషనర్ గారికి, సెక్రటరీ గారికి చెప్పాను. వాళ్ళు 15 రోజుల్లో డేటా కలెక్ట్ చేస్తారు. ఈ నెలాఖరు లోపల ఒక డెసిషన్, అంటే ప్రజలకి, ఆ వ్యాపారం చేసుకునే వాళ్ళకి, జెన్యున్గా వ్యాపారం చేసుకునే వాళ్ళకి వాళ్ళకి న్యాయం చేయాలనే ఉద్దేశంతో యాక్చువల్గా ఈరోజు డిస్కస్ చేయడం జరిగింది. ఒక 2 నెలల లోపల దీని మీద ఒక క్లారిటీ తీసుకొని రాష్ట్రంలో 123 మున్సిపాలిటీస్లో దీని మీద ముందుకు పోవడం జరుగుతుంది. అందుకనే మా సెక్రటరీ గారికి, కమిషనర్ గారికి కూడా, డైరెక్టర్ గారికి కూడా చెప్పాను. ఇతర రాష్ట్రాల్లో ఎలా పాలసీలు ఉన్నాయి, ఇతర రాష్ట్రాల్లో వాళ్ళ జీవో లేని, అవన్నీ తెప్పించి స్టడీ చేయమన్నాను. అది కూడా నెక్స్ట్ మంత్ ఎండింగ్ లోపల స్టడీ చేసి ఒక కన్క్లూషన్ తీసుకొని అందరికీ న్యాయం చేయడం జరుగుతుంది.
శుభ శ్రావణం. బంగారు ఆభరణాల విఏపై అప్ టు 50% ఆఫ్ సిఎంఆర్ జ్యువెలరీలో శుభకరమైన శ్రావణానికి సంప్రదాయ ఆభరణాల శ్రేణి. శుభ శ్రావణ ఆఫర్ బంగారు ఆభరణాల విఏపై అప్ టు 50% ఆఫ్. మీరు లెక్కించలేనన్ని న్యూ కలెక్షన్స్. ఐటీఐ సర్టిఫై చేయబడిన లైట్ వెయిట్ ఆభరణాలు, యాంటిక్ జ్యువెలరీ, కుందన్ జ్యువెలరీ, లైట్ వెయిట్ జ్యువెలరీ, హారాలు, గాజులు, వడ్డాణాలు, సరికొత్త మోడల్స్ లభించును, లక్ష్మీ రూపులు లభించును. ప్రత్యేక విభాగంలో డైమండ్ కలెక్షన్స్, ముందెన్నడు చూడని అద్భుత కలెక్షన్స్, వెండి వస్తువుల పై తరకు మజూరీ లేదు. ధన ఉత్సవ్, స్వర్ణ ఉత్సవ్, అడ్వాన్స్డ్ పర్చేస్ ప్లాన్, మీ విలువైన డబ్బుకు సరైన ఆదా ఇక్కడే. ధన ఉత్సవ్, స్వర్ణ ఉత్సవ్ స్కీమ్ లో చేరండి, తరుగులో రాయితీ పొందండి. సిఎంఆర్ జ్యువెలరీ, ట్రంక్ రోడ్, నెల్లూర్. మాగుంట లేఅవుట్, నెల్లూర్. చందన బ్రదర్స్ ప్రక్కన, నెల్లూర్.